రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో నిరుపేద వధువు వివాహానికి ప్రముఖ సంఘ సేవకుడు ఎర్ర మాంజనేయులు అండగా నిలిచారు. ఆరో వార్డులో నివాసం ఉండే మధూరి లక్ష్మీ వెంకటి దంపతుల కుమార్తె వెన్నెల వివాహానికి పుష్పమెట్టలు బహుకరించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ చేతుల మీదుగా వధువుకు పుష్పమెట్టలను అందజేసి ఆశీర్వదించారు. మండల పరిధిలో ఇప్పటి వరకు 104 మంది వధువు వరులకు పుష్పమెట్టలు అందజేసినట్టు తెలిపారు ఎర్రం ఆంజనేయులు నాగలక్ష్మి. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, రొయ్యల కిషన్, కరే నరేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరు నమస్కారం. ఈరోజు రామాయణపేట చెందిన వెంకటి, చాకలి వెంకటి కూతురికి మన రామాయణపేట బిడ్డ ఆంజనేయులు ముద్రాజ్ గారు ఈ 104వ వివాహా పెళ్లి కోసము పుష్పమెట్టలు ఇస్తున్నాడు. అతను ఇప్పటి వరకు 103 ఇచ్చారు, ఈ 104వది. అతనికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా అతని సేవలు ఇంకా చాలామందికి ఇవ్వాలని చెప్పేసి అతనికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ జయ తెలంగాణ. ఎలా రామపేటల 104వ పుష్పమెట్టలు జరిగింది. వెంకటికి 6వ వల్ల ఇలా పుష్పమెట్టలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా అంతా భగవంతుని కృపతోని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. దేవుని దయాతోని మనకు కలుగుతుంది. ఇవాళ మా తల్లిదండ్రి చేసుకున్న పుణ్యంతో, వాళ్ళ తల్లిదండ్రి ఆశీర్వాదంతోనే ఈరోజు ఇన్ని పుష్పమెట్టలు కానీ, అన్నదానాలు కానీ, గుడిలకు కానీ ఇవ్వడం జరుగుతుందంటే అది మామూలు విషయం కాదు. భగవంతుడు కృప ఇచ్చిండు మనకు. అది కూడా తల్లిదండ్రి మనకు సహకరించారు. మన వాళ్ళ దయతోని కూడా ఇవాళ అందరికీ మేలు చేయవలసి ఉంది. ఇవాళ కూడా చైర్మన్ సాహెబ్ కూడా రావటం జరిగింది. అందరికీ ఇవాళ చైర్మన్ ఆశ్రమంలో కూడా 6వ వల్ల ఇవ్వడం జరిగింది. అదంతా భగవంతు కృపతోని అంతా ముందు ముందు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని కానీ అన్నదానాలు కానీ, గుడిలకు కానీ ఇప్పటికి కూడా మా తల్లిదండ్రి కృపతోని కూడా నేను ఇంకా ఏదంటే అది చేయగలనమని నమస్కారం.